తర్వాత దాన్ని వక్రీకరించడం ముందు అమ్మ కట్ చేయడం చెప్పండి చెప్పండి బ్రదర్ ఉన్నారు అసలు కాదు కేసినేని చిన్ని గారు నందిగా నియోజకవర్గంలో యాక్టివ్గా ఉంటున్నారు. కేసినేని నాని గారు ఎంపీగా ఉన్నా సరే పార్టీ కాన్స్టిట్యున్సీలు ఎక్కువగా తిరగట్లేదు అనేది ప్రజాస్వామ్య డిక్టేటర్షిప్ లేదేం చెప్పన్నారు మీడియాగా ప్రజాస్వామ్యం రైట్ ఉంది యాస్పిరెంట్ ఉండడం రైట్ ఉంది అదే కంటెస్ట్ చేయడం రైట్ ఉంది ఎంత ఔదోగ్యం ఉంది తెలుసా మీకు మాట్లాడటం అతనికే రైట్ ఉంది చార్లెస్ స్వాభావిక తెలుసా ఇంటర్నేషనల్ కోర్టు ఉంది అతనికే రైట్ ఉంది కాల్మని సెక్స్ ర్యాకెట్ వాళ్ళకి రైట్ ఉంది అందరికీ రైట్ ఉంది ఎవరైనా పోటీ చేసి తప్ప ఉంది పోటీ గురించి కాదు క్యాడర్ అయోమయం యాక్టివ్లో ఉన్నారు నాకంటే చిన్ని గారు యాక్టివ్ ఉన్నారు మంచి దగ్గర పార్టీకి క్యాడర్లో అయోమయం అంటే మీ అయోమయం పార్టీ వైపు తిరగమని నా వైపు ఎందుకు రఘురామ్ గారు వైపు ఎందుకు లేకపోతే స్వామి గారు వైపు ఎందుకు శ్రీకాంత్ వైపు ఎందుకు పార్టీ వైపు తిరగదు చెప్పే కదా పార్టీకి అన్ని అది గాంధీ గారి లాంటి మంచి వాళ్ళకి సీట్ ఇవ్వచ్చు రఘురామ్ గారి లాంటి మంచి వాళ్ళకి సీట్ ఇవ్వచ్చు దావోదీపం లాంటి మాట్లాడడానికి ఇవ్వచ్చు చార్లెస్ స్వభావం ఇవ్వచ్చు అట్లాగే ల్యాండ్ గ్రాబర్లకి ఇవ్వచ్చు ఓమేజర్లకి ఇవ్వచ్చు లేకపోతే పార్టీ ఐడియాలజీ ఏంటి సిద్ధాంతాలు ఏంటి ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఇది గొప్ప ఒక గొప్ప దీంతో పెట్టాడు ఆయన ఒక గొప్ప ఆశయంతో దాని ప్రకారం నడవాలంటే నడవచ్చు లేదు క్యారెక్టర్ డివైడ్ అయింది పార్టీ అనుకుంటే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి టికెట్ తీసి గెలిపించవచ్చు మళ్ళీ రాజ్యాంగ ఉత్పత్తి ఉంది నాని గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు మంత్రిగా పోతున్నారు ఎంపీగా చేయరంటున్నారు అంటే ఆయన సెలవు చేసి మంత్రిగా పోటీ చేస్తాను ఎమ్మెల్యే చేస్తాను మంత్రిగా వెళ్ళాలనుకుంటున్నారు అంటున్నారు రఘురామ్ గారు ఎమ్మెల్యే చేశారు మంత్రి చేశారు తర్వాత పార్టీ పని చేస్తారు త్యాగం చేశారు అట్లా నేను కూడా ఏమంటానంటే పార్టీ అవసరం పార్టీ ఎక్కడైనా వాడుకుంటున్నాము మాలేదు నేను ఢిల్లీ స్థాయి నాయకుడిని రఘురామ్ గారు గొప్ప నాయకుడు మా సేవలు పార్టీ ఎక్కడ కావాలంటే అది వాడుకోవచ్చు అర్థమైందా నేను ఎంపీ అయితేనే నాకు ఈ స్థాయి రాలి నాకు బ్రాండ్ ఉంది సో నేను ఎంపీ అయినా ఓపెన్ నేను ప్రజాసేవ చేయొచ్చు ఏమి ఇంకా బాగా చేస్తానేమో ఎంపీ కాకపోతే 100 ట్రస్ట్లో 200 ట్రస్ట్లో 50 ట్రస్ట్లో అని తెచ్చి మీ అందరికి సేవ చేస్తానని బాగా ఎవరు చెప్పి వచ్చారు అంతే సార్ అర్థమైందా సో అది అది పార్టీ అధికారాన్ని ఉంటాయి పార్టీ ఎవరికైనా ఇవ్వచ్చు టికెట్ గాంధీ గారి లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు రఘురామ్ గారి లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు లేకపోతే నిన్న చెప్పే కదా మాఫీ డాన్లకి ఇవ్వచ్చు అది పార్టీ ఐడియాలజీని బట్టి సిద్ధాంతాన్ని బట్టి ఆ రోజు ఎట్టుంది పార్టీ ఈ రోజు ఎట్టుంది దాన్ని ఏ ఏ టర్న్ తీసుకుంటున్నాను అని బట్టి అట్లా ఉంటుంది సమస్య సమస్య లేదు చెప్పే కదా క్యారెక్టర్ ఉన్నాడు ఎవడన్నా పేదోడైనా సరే ఇప్పుడు విడుదల కావాలంటే ఎంపీని కాదు ఏదని చెప్పండి ల్యాండ్ గ్రాబర్స్ రియల్ ఎస్టేట్లో మోసాలు చేసుకోవడం థియేటర్ని బ్యాకట్ క్లబ్లు నడిపేవాడిని లేకపోతే కాల్మని నడిపేవాడిని సెక్స్ ర్యాకెట్ నడిపేవాడిని సపోర్ట్ ఇవ్వండి నేను సమస్య లేదు నాకు క్లారిటీ ఉంది నేను రాజకీయాల్లో ఎందుకు వచ్చాను ఆ క్లారిటీ బట్టి నేను నడుస్తాను నేను కరప్షన్ కోసం రాజకీయాల్లో రాలా నేను జనాన్ని మోసం చేయడానికి రాజకీయాల్లో రాలా నా జీవితంలో ఎవరు నేను మోసం చేయాల చేయను కూడా అటువంటి అట్లా చేసేవాడిని నేను ఎంకరేజ్ కూడా చేసి సపోర్ట్ కూడా పార్టీ మద్దతు ఇస్తుంది నాకేం తెలుసు మీరు చెప్పాలి పార్టీలో తిరుగుతున్నారు పార్టీలో తిరిగితే ఎవరైనా తిరగచ్చు చెప్పే కదా మళ్ళీ అదే అడుగుతున్నారు పార్టీలో ఎవరైనా తిరగచ్చు రాహుల్ దీపం తిరగచ్చు సెక్స్ మనీ సెక్స్ కాల్ మనీ తిరగచ్చు సెక్స్ రాకెట్ తిరగచ్చు చాలా శోభలు లేదు ఎవరైనా తిరుగుతారు పార్టీలో ఫైనల్ డెసిషన్ ఏంటంటే టికెట్ ఇస్తే నేనైతే పనిచేయాలి అదేనా దాంట్లో ఎటువంటి అతనే కాదు ఇంకే రెండు మూడు క్యారెక్టర్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ప్రక్షాళన అవ్వాలని నా కోరిక అటువంటి వాళ్ళకి ఎవరికి ఇష్టం పని చేయాలి ఎవరో సార్ దాంట్లో మీకు ఏం డౌట్ అవుతుంది.